బాగా అర్థం చేసుకోండి. ఆయన నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఇద్దరు కలిసి ఇల్లు కట్టాడు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఆయనకు నేను చెప్పిన మాట ఏంటి, బై 2023లో నేను లగ్జరీ కార్ తీసుకోవాలి, ఈ నాలుగిట్లో ఏ కార్ తీసుకుంటే బాగుంటుందని అడిగా. అడిగినప్పుడు ఆయన ఫేస్ ఒక్కసారే చేంజ్ అయింది. ఎప్పుడు దాకా నేను ఎందుకు ఎన్ని చూపిస్తుంటాడో, బెంజ్ కార్ అంటాడో, బిఎండబ్ల్యూ అంటాడో, అదే చిన్న కార 50 లక్షల కోటి రూపాయలు ఉంటుంది, ఇదేంటరా అని చెప్పేసి ఆలోచనలోకి వచ్చాడు. ఏం లేదు బాబా, నేను బిజినెస్లో ఆల్రెడీ యూసీడీ అయ్యాను, నా కార్ ఫండ్ వస్తుంది, ఆల్రెడీ నీకు తెలుసు ఫోర్డ్ ఫ్రీ స్టైల్ టాప్ అండ్ కార్ తీసుకున్నాను. అది కాదు బాబా, కంపెనీ ఫండ్ కంటిన్యూ అవుతుంటుంది, బట్ 23లో లగ్జరీ కార్ ప్లాన్ చేస్తున్నాను, ఏది బాగుంటుందో కొంచెం నువ్వు ఎడ్యుకేషన్ కార్డు చెప్తే బాగుంటుంది, కొంచెం ఐడియా ఉంటుంది కానీ అడిగినప్పుడు ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇల్లు తిప్పి చూస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను, బావా నాకు ఒక మంచి ప్లాన్, ఇల్లు ఎవరు నీకు డిజైన్ చేశారో సూపర్ చేశారు బావా, నాకు బాగా నచ్చింది, బట్ ఇంతకంటే కొంచెం నాకు డిఫరెంట్ వేలో విత్ స్విమ్మింగ్ పూల్తో ఒక డిజైన్ కావాలి బావా, బై 2025 2 crores పెట్టి ఇల్లు కట్టాలి, పెద్ద టార్గెట్ ఉంది నాకు, అప్పుడు నువ్వే నాకు డిజైన్ చేయాలి, దగ్గరుండి నా ఇంటిని నువ్వే దగ్గరుండి నాకు గైడ్ చేయాలని చెప్పిన. అప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు, వీడేంది 1-2 crores అంటాడు, లగ్జరీ కార్ అంటాడు అని. అప్పుడు మొత్తం ఏంటి ఎందుకు అని అడిగాడు. అప్పుడు ప్లాన్ చెప్పిన, ఇగో ఇందులో ఇట్లా కార్ ఫండ్ వస్తుంది, ఇట్లా హౌస్ ఫండ్ వస్తుంది అని చెప్పా. మీరు నమ్మరు, ఈరోజు ఆయన సిల్వర్ డైరెక్టర్ నా టీంలో, ఈరోజు అతను సిల్వర్ డైరెక్టర్. ఫోన్ చేసి ఎప్పుడు కలుద్దామని అంటున్నాడు. అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వ్యక్తికైనా ఈ సిస్టమ్ వెస్టీజ్ కాకుండా బయట మార్కెట్లో ఏ కంపెనీ కావచ్చు, ఏ జాబ్ కావచ్చు, వాళ్ళందరూ రేపు మన వైపే చూస్తారు, మనతోనే కలిసి పనిచేస్తారు. ఇది బిలీవ్ చేయండి మీరు. అందుకనే నేను ఎప్పుడూ చెప్తాను, చిన్న అవకాశంలాగా ఇది మీరు చూస్తే, ప్రొడక్ట్ లేగా, సోపు లేగా, పేస్ట్ లేగా, వీళ్ళు ఇంతే చెప్తారులే, కార్లు అంటారు, ఏదేదో అంటారు, వాళ్ళేదో లాభపడతారని చాలామంది నెగిటివ్గా ఆలోచన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళకి లైఫ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. నిజంగా మీకు చేంజ్ అవ్వాలనుకుంటే ఇది హార్ట్ఫుల్గా ది బెస్ట్ ఆపర్చునిటీ వరల్డ్లోనే. మళ్ళొకసారి గట్టిగా కంపెనీ క్లాప్స్ ఇవ్వరా నా కోసం, గట్టిగా. సార్ ఇంత మంచి ఆపర్చునిటీని కళ్ళ ముందు పెట్టుకొని రిజెక్షన్ చేస్తున్నారంటారేంది. మనము ఆర్యా సినిమా చూసారా, ఆర్యా సినిమాలో హీరో విలన్ కొట్టాడు సార్, పక్కనున్న పైపును కొడతాడు. నువ్వు మా బావగారి దగ్గర అదే చేశా, అర్థమవుతుంది కదా. ఆయన దగ్గర ఏముందో కాదు, నేనేం చేయబోతున్నో ఇండైరెక్ట్గా చెప్పా. చాలాంటి వ్యక్తినైనా మన బిజినెస్లోకి తీసుకురావచ్చు. రిజెక్షన్స్కి భయపడకండి, రిజెక్షన్స్ని మనమే రిజెక్ట్ చేద్దాము, నువ్వు మనమే ముందుకు వెళ్ళిపోదాము. ఏదో ఒక రోజు బలంగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక వాస్తవం చెప్తున్నాను, మనలాగా ఆలోచించే వాళ్ళు, మనలాగా నిస్వార్థంగా ఉండేవాళ్ళు, మనతో కలిసి పనిచేసే వాళ్ళు వస్తారు ఏదో ఒక రోజు. ఆరుగురు చాలు సార్, వాళ్ళ కోసమే పనిచేద్దాం. స్క్రాప్ పోతుంటుంది, వస్తుంటుంది, ఆగిపోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. నిన్ను నువ్వు నమ్మావు, నీకేం కావాలో డిసైడ్ చేసుకొని వచ్చావు. ఆగకు, ఎక్కడా వెనుదిరిగి ఆగకు, నీ జర్నీ చేస్తూనే ఉండు, రిజెక్షన్స్కి భయపడకు. నువ్వు రిజెక్షన్స్ దాటి ముందుకెళ్తూ ఉన్నప్పుడు కొన్ని హడిల్స్ వస్తాయి. రిజెక్షన్స్ ఓకే, హడిల్స్ వస్తుంటాయి. అది ఆర్థికంగా అవ్వచ్చు, నీకు టైం ఇవ్వకపోవటం అవ్వచ్చు, ఇంట్లో నుంచి ప్రెజర్ అవ్వచ్చు. సో చాలా రకాల హడిల్స్ వస్తాయి, వాటిని కూడా మనం దాటుకొని ముందుకెళ్ళాలి. సార్ మనం ఒక కారులో వెళ్తున్నాం, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అమ్మో స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ఇంటికి వెనక ఎనికి తిరిపోయేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి? సరే ఎవరన్నా ఉంటారా? ఏం చేస్తాం? స్లోగా బ్రేక్ వేసుకొని స్లోగా స్పీడ్ బ్రేకర్ను దాటి మళ్ళీ జర్నీ కామన్గా స్టార్ట్ చేస్తాం. హడిల్స్ వచ్చినప్పుడు అంతే సార్, దాన్ని ఫేస్ చేయడానికి కొంచెం గ్యాప్ అవ్వచ్చు, కొంచెం వెనక్కి అవ్వచ్చు. మనం తెలివిగా మనం రకరకాల మీటింగ్స్ అటెండ్ అయ్యి ఉంటాం, సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పేవి వింటుంటాం, వాటిని వింటూ వెళ్ళి మన లీడర్ దగ్గర కూర్చొని, సరే ఇలా ఉంది నా పరిస్థితి, నేను దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ హడిల్స్ నుంచి ముందుకు పోవాలంటే ఏం చేయాలో గైడ్లైన్స్ తీసుకొని, నీ కాన్ఫిడెన్స్ ఎక్కడా వదులుకుండా, నిన్ను నువ్వు నమ్ముకొని ఈ బిజినెస్లోకి వచ్చావు, నువ్వు ఎట్టి పరిస్థితులు అచీవ్ చేయాలి. చాలామంది లీడర్స్ నేను స్టార్ అయ్యాను, కారు తీసుకుంటానని అనౌన్స్ చేస్తాం స్టేజ్ల మీద. చాలామంది నీ కారు ఎప్పుడు అని అడుగుతారు, నువ్వు ఎప్పుడు ఇల్లు కడతావు అని అందరూ అడుగుతూ ఉంటారు. కొంతమంది హేళనగా అడుగుతారు, కొంతమంది కావాలని ప్రేమపూర్వకం కూడా అడిగే వాళ్ళు ఉంటారు. బట్ ఏది ఏమైనా హడిల్స్ వచ్చినాయి కదా, నువ్వు ఆగిపోయావా? నేను ఒకటే చెప్తాను, మనందరం ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, సగం దూరం వచ్చాం, వెనక్కి వెళ్ళిపోయినా అంతే దూరం, అదేదో ముందుకు పోతే అద్భుతమైన లైఫ్ ఉంటుంది. ఇంకెనకెందుకు పోవడం? క్లారిటీ అర్థమవుతుందా? సగంలో ఉన్నాం సార్, ముందుకు వెళ్ళిపోతే చాలు సార్, వెనుకొచ్చి అదే సమయాన్ని పోయి మన ఫేస్ వాల్యూ డ్యామేజ్ చేసుకొని, ఇక్కడ బాగలేదు, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందని రకరకాల మాటలు విని మన బిలీవ్ సిస్టాన్ని మనం మార్చొద్దు, చిప్ను మార్చొద్దు. ఒకటే చిప్, సక్సెస్ అయితే వెస్టీజ్లోనే అవుతాం, ఇంకంత మించి ఆపర్చునిటీ వేరేది లేదు. ఇది బలమైనటువంటి చిప్, ఇక్కడ ఫిక్స్ కావాలి, అప్పుడు ఇక్కడే మనం పనిచేస్తాం.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో అలా మనము హడిల్స్ని ఫేస్ చేసి ముందుకెళ్ళాలి. కానీ ఒకవేళ నువ్వు హడిల్స్ని ఫేస్ చేయలేవా, నువ్వు రిజెక్షన్స్కి భయపడినా హడిల్స్కి ఫేస్ చేసినా గుర్తుపెట్టుకోండి, ఈ సిస్టమే నిన్ను బయటికి ఎగ్జిట్ చేస్తుంది. ఈ సిస్టమే నిన్ను ఎగ్జిట్ చేస్తుంది. ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది, నువ్వు నిజంగా సక్సెస్ కావాలని నువ్వు అనుకుంటే నేను చెప్పిన విషయాలన్నింటినీ నువ్వు ఫేస్ చేయాల్సిందే. స్ట్రగుల్ అడిల్స్ వస్తే ఫేస్ చేయాలి, రిజెక్షన్స్ వస్తే ఫేస్ చేయాలి. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నువ్వేం కావాలని కోరుకుంటున్నావో అది 100% నువ్వు అచీవ్ చేస్తావని నువ్వు నమ్మాలి. నమ్మితే జర్నీ చేస్తే సక్సెస్ అవుతావు, లేదా ఏమవుతావు? నువ్వు ఎగ్జిట్ కాకపోయినా నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే సిస్టమే నింటేసిద్ది నిన్ను. నేను మాత్రం మీటింగ్స్కి రాను, నేను మాత్రం 1-to-1 కాల్స్ చేయను, నా లీడర్స్ చేస్తున్నారుగా. పీవీ వస్తుందిగా, ఎన్ని రోజులు వస్తుంది? మాట ఒక నెల వస్తుంది, 2 నెలలు వస్తుంది, ఆ తర్వాత జీరో. నువ్వు జీరో అయిపోతావు. ఈ సిస్టమ్ నిన్ను బయటికి నెట్టేస్తుంది. బయటికి నెట్టేక ముందే 100% రెస్పాన్సిబిలిటీగా ఏ రోజు చేయాల్సిన పని, నీ పని ఏంటో నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళు. ఇలా నీ మైండ్ చేంజ్ చేసుకోకుండా, నేను డెవలప్ అవ్వాలని అనుకోకుండా నీ బిలీవ్ సిస్టమ్ని చేంజ్ చేయకపోతే ఒక నష్టం జరిగింది, బయటికి వెళ్ళిపోతావు. ఎలానో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డార్విన్ సిద్ధాంతం చాలామంది చిన్నప్పుడు మనం చదువుకున్నాం, స్కూల్స్లో కూడా డార్విన్ సిద్ధాంతం చదివాం. డార్విన్ సిద్ధాంతం ప్రకారం భయం, చాలా పెద్ద పెద్ద జంతువులు ఈరోజు మనుగడ లేవు, ఈరోజు బ్రతికి లేవు. ఎగ్జాంపుల్ డైనోసార్స్. డైనోసార్స్ని ఎవరైనా చూసారా ఈ మధ్యకాలంలో? ఎవరైనా? ఎవరు చూడటానికి కూడా లేవు. ఎందుకు లేవో తెలుసా? డైనోసార్స్ మాంసాహారం తింటాయి, వేరే ఏం తినవు. అవి అడవిలో ఉన్న జంతువులు మొత్తాన్ని తినేసి అడవిలో జంతువులన్నీ అయిపోయినాయి. చివరికి ఏం చేయాలో తెలియక శాకాహారం తినలేక వాటిని అవే చంపుకొని తినటం స్టార్ట్ చేశాయి. వాటిని అవే చంపుకొని తిని ఈరోజు డైనోసార్స్ వ్యవస్థ క్లోజ్.